రెస్పెక్ట్. మనలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే. మరి మనం లూజర్గా ఉంటే మనకెవరైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఎందుకంటే ఈ ప్రపంచానికి కావాల్సింది గెలిచిన వాళ్ళు మాత్రమే, ఓడిపోయిన వాళ్ళు కాదు, ప్రయత్నించిన వాళ్ళు కాదు. మీరు ఓడిపోతున్నప్పటికీ ప్రయత్నిస్తున్నారంటే మీ విలువ పెరగడానికి ఇదే కారణం అవుతుంది. మరి కనీస ప్రయత్నం కూడా లేకుండా నేను లూజర్ని అని నమ్మే వాళ్ళకి ఎటువంటి విలువ ఉండదు. మన జీవితంలో సక్సెస్ కావాలి, దానివల్ల వచ్చే ఆనందం కావాలి, రిలేషన్స్ హెల్దీగా ఉండాలి, మనం కోరుకున్నవన్నీ జరగాలి అని అనుకుంటాం. మరి మనం ఏం చేస్తే ఆనందంగా ఉంటాం? ఆనందంగా ఉండటానికి మన ఆలోచనల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? నేను ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా హ్యాండిల్ చేయగలను అనే నమ్మకం ఉన్నవాడే అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతాడు. మరి అది ఎలా సాధ్యం? మనందరికీ మంచి అలవాట్లతో పాటు చెడు అలవాట్లు కూడా ఉంటాయి. అందరిలో సాధారణంగా ఉండే 3 చెడు అలవాట్లు ఏంటి, వాటిని ఎలా దూరం చేసుకోవాలి అనే ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అని అర్థం. వాయిదా వేయడం అనే మాట వినగానే మీకు ఎన్నో విషయాలు గుర్తుకొచ్చే ఉంటాయి. మనందరికీ ప్రతిరోజు వచ్చే కొన్ని వేల ఆలోచనల నుండి ఎన్నో ఐడియాస్ పుడుతూ ఉంటాయి. మనకు వచ్చిన ఐడియా గురించి రేపు ఆలోచిద్దాం, ఎల్లుండి ఇంప్లిమెంట్ చేద్దాం, ఇప్పుడు కంగారు ఎందుకులే, ఈ ఒక్క రోజులో ఏమీ మారిపోదుగా అని మనకి మనమే సర్ది చెప్పుకుని వాయిదా వేయడం జరుగుతుంది. హెల్దీగా ఫిట్గా మారాలంటే వాయిదా, వచ్చిన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వాయిదా, మనలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ప్రూవ్ చేసుకోవాలి అన్నా కూడా వాయిదా. వాయిదా వేయడం అనే బద్ధకం ముందు చూడండి, ఇది మనల్ని జీవితంలో ఎదగనివ్వదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోలేనప్పుడు మనలో ఎంత టాలెంట్ ఉంటే ఏం ప్రయోజనం? ప్రోక్రాస్టినేట్ చేయడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందికి చేసే పని బోరింగ్గా అనిపించడం వల్ల వాయిదా వేస్తారు. కొంతమందికి చేసే పని ఇంపార్టెంట్ కాదు అని అనిపించడం, ఇంకొంతమందికి చేసే పని చాలా ఛాలెంజింగ్గా ఉండటం వల్ల నేను ఇంత కష్టపడలేను అని వాయిదా వేస్తారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే జాబ్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. మనలో చాలామంది వాయిదా వేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వాయిదా వేయడం అనేది తప్పు కాదు, కానీ ప్రతి పనిని ప్రతిసారి వాయిదా వేయడం తప్పు. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా, మీకు నచ్చినట్లు ఆనందంగా బ్రతకాలన్నా వాయిదా వేయడం అనే అలవాటు తగ్గించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పని ఇంట్రెస్ట్తో చేస్తేనే ముందుకు వెళ్తుంది. అలా కాకుండా మీకు మీరు సాకులు చెప్పుకోవడం వల్ల మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు అని తెలుసుకోవాలి. నీరసంగా ఉంది, రేపు స్టార్ట్ చేద్దాం, లేదా ఎల్లుండి స్టార్ట్ చేద్దాం, మంచి రోజు చూసి మొదలు పెడదాం అనే ఆలోచన తప్పు. ఇప్పటి వరకు వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టాలు చెప్పాను. ఇప్పుడు వాయిదా వేయకుండా ఉండాలంటే ఎలా ఆలోచించాలో చెప్తాను. ఓ పనిని వాయిదా వేయాలి అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు వాయిదా వేయాలి అని అడగండి. మీరు వాయిదా వేయడం వల్ల జరిగే నష్టమేంటి, లాభమేంటి అని మిమ్మల్ని మీరు అడగండి. ఇలా ఆగిపోతున్న ప్రతిసారి మీరు చేసే వర్క్ గురించి, నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ గురించి కూడా ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడే మీకు ఇంపార్టెంట్ విషయాలు ఏంటి, ఇంపార్టెంట్ కాని విషయాలు ఏంటి అనేది అర్థమవుతుంది. మీకు వాయిదా వేయాలి అనిపించిన ప్రతిసారి మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేయండి. ఒక పనిని పూర్తిగా ఆపకుండా చిన్న స్టెప్స్తో మొదలుపెట్టడం స్టార్ట్ చేయండి. అప్పుడే ఇంట్రెస్ట్ పోకుండా ఉంటుంది. మీరు చేసే ప్రతి వర్క్ని నోట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలలో పెద్ద ఆనందాన్ని వెతుక్కోండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా ఉండాలి. మీ గెలుపు కోసం విజువలైజ్ చేయండి. ప్రతిరోజు నార్మల్గా ఉండిపోకుండా కొత్త అలవాట్లు అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీకు నచ్చే పనులు చేయటం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు. ఇలా ఆలోచించడం వల్ల వాయిదా వేసే అలవాటు కూడా తగ్గుతుంది. నంబర్ 2, సెల్ఫ్ డౌట్ అంటే మన మీద మనకి నమ్మకం లేకపోవటం లాంటిదే. వీళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి ఎదుటి వాళ్ళ డిసిజన్స్నే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తమని తాము క్రిటిసైజ్ చేసుకుని నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా ఉండదు, నేనేం చేసినా ఫలితం రాదు, నేను ఏం కోరుకున్నా జరగదు అని ఎల్లప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తూనే ఉంటారు. ముందు మీరు గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం నమ్మకపోతే ఏదీ సాధించలేం. మీరు ఫిక్స్ అయిన గోల్ని రీచ్ అవ్వడానికి మీ 100%ని ఇచ్చిన తర్వాతే రిజల్ట్ గురించి ఆలోచించాలి. మీ బెస్ట్ అంటూ ఇవ్వకుండా అతిగా ఊహించుకోవడం కరెక్ట్ కాదు. ఈ ప్రపంచంలో మీరు ఏది గెలవాలన్నా ముందుగా మీరు చేయాల్సిన పని మిమ్మల్ని మీరు గెలవాలి. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఎలాంటి విషయాల్లో మంచివారు, ఎలాంటి విషయాల్లో చెడ్డవారు, కొత్త విషయాలు తెలుసుకోవడం ఎలా అనేది మీకు తెలుసు. మీ ప్యాషన్ ఏంటి, మీకు ఇష్టం లేని విషయాలేంటి, బాగా ఇష్టమున్న విషయాలేంటి, మీరు ఎందులో మీ బెస్ట్ని ఇవ్వగలరు, ఎలాంటి విషయాల్లో నా వల్ల కాదు అని భయపడతారు, మీకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇవన్నీ మిమ్మల్ని మీరు అడగండి. మన దగ్గర నుండి మనకి సమాధానాలు వచ్చినప్పుడు మనం వెళ్ళేదారి పూర్తి క్లారిటీతో ఉంటుంది. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అయ్యో ఆ రోజు అలా చేసి ఉంటే బాగుండేదేమో, అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు ఫీల్ అవ్వాల్సి వచ్చింది అని అనుకుంటారు. గడిచిపోయిన కాలాన్ని ఎలాగో వెనక్కి తీసుకురాలేం, కానీ ఈరోజు ఈ నిమిషం మన చేతుల్లో ఉందిగా. ఎప్పుడో ఫెయిల్ అయ్యాం కదా అని ప్రతిరోజు ప్రతి నిమిషం ఫెయిల్ అవుతూ ఉండముగా. అదేవిధంగా మీరు మాట్లాడే విధానంలో, మీ ఆలోచన విధానంలో, మీ గోల్స్ కోసం మీరు కష్టపడే విధానంలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలరు. ముందుగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా? నెగిటివ్గా ఆలోచించడం తగ్గించండి. నెగిటివ్ ఆలోచనల్ని పుట్టించే వాటికి దూరంగా ఉండండి. మీ మీద నమ్మకం ఉంచి నువ్వు సాధించగలవురా అని మీకు తోడుగా ఉండేవారికి దగ్గరగా ఉండండి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటానికి మ్యూజిక్ వినడం, మెడిటేషన్ చేయడం, మీతో మీరు టైం స్పెండ్ చేయడం లాంటివి చేయండి. నెగటివ్ పీపుల్కి మీరు విలువ ఇస్తున్నారంటే దాని అర్థం మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అదేవిధంగా మీ మీద మీకు నమ్మకం లేదు అంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని మరెవరూ నమ్మలేరని గుర్తుపెట్టుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తారు. టెంపరరీ హ్యాపీనెస్ కోసం పర్మనెంట్గా వచ్చే ఆనందాన్ని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. మీ చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి దానికి అనుగుణంగా ప్రవర్తించడం అలవాటు చేసుకోండి. నంబర్ 3, టైం. కోటీశ్వరుడు కోరుకున్నాడను పేదవాడు ఏడ్చాడను గడిచిపోయిన కాలం ఎవరికోసం తిరిగిరాదు. ధనవంతునికైనా పేదవాడికైనా రోజులో ఉండేది 24 గంటలే. ఆ 24 గంటల సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనేది వారి మనస్తత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా, కెరీర్ గురించి ఆలోచించకుండా అనవసరమైన విషయాల కోసం టైంని కేటాయిస్తే కాలం గడిచిపోయిన తర్వాత బాధపడ్డం తప్ప ఇంకేమీ మిగలకపోవచ్చు. మనకు ఏదో కష్టం వచ్చిందని ఈ ప్రపంచం మన కోసం ఆగిపోదు. ప్రపంచంలో జరిగే పనులు ఏమీ ఆగవు. మీకు ఉన్న సమయంలో మీ గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, మీ రిలేషన్షిప్స్ని హెల్దీగా ఎలా ఉంచాలి, మీ మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని హెల్దీగా ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాను, సమయం చాలా విలువైనది. కొన్ని రోజుల్లో చనిపోతున్న వ్యక్తిని అడిగి చూడండి, సమయం ఎంత విలువైనదో చెప్తాడు. ఎగ్జామ్స్లో ఆన్సర్స్ అన్నీ తెలిసినప్పటికీ ఫుల్గా రాయడం కుదరని పర్సన్ని అడిగి చూడండి, సమయం ఎంత విలువైనదో చెప్తాడు. ఒక్క నిమిషంలో బస్ని మిస్ అయిన వ్యక్తిని అడిగి చూడండి, ఆఫీస్కి టైంకి వెళ్ళడం గురించి సమయం ఎంత విలువైనదో చెప్తాడు. మీరు ఆనందంగా ఉండడానికి, సమయాన్ని వృధా చేయకుండా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోండి. బుక్స్ చదవడం, మీ నాలెడ్జ్ని పెంచే విషయాలు తెలుసుకోవడం, ప్రశాంతమైన వాతావరణంలో టైం స్పెండ్ చేయడం, మీ మెదడుకి పదును పెట్టే విషయాల గురించి ఆలోచించడం లాంటివి చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.